Previously we were having a small book, but now we have added all the prayers and meditation precepts given by Master at different places. We brought it into one book. So this will be inaugurated by our elder brother Rudolf Schneider. Vasudeva. You can also hold like this. Now you got one. Vasudeva. 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 So this is a work of many of our young people. This man made the cover page design. Yeah. And all of them, they are involved in bringing this book by collecting all masters, what masters have given, its prayers, precepts and meditations, so that every day we can have this book, we can use in our daily meditations also. So this is a very precious book, prayers, precepts and meditations. ఈ పుస్తకం ఇంగ్లీష్లో మనకు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రేయర్స్ రిసెప్షన్ మెడిటేషన్స్ అని ఇంతకుముందు మనం చిన్న పుస్తకం వేసుకున్నాం. ఈసారి మాస్టర్ గారు ఇంకా మనకి ఇచ్చినటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రేయర్స్ కానీ కలెక్ట్ చేసి అన్నీ ఒక పుస్తకం కింద తీసుకొచ్చాం. ఇది రోజు మనం పొద్దున సాయంత్రం ప్రేయర్ తర్వాత ఇందులోంచి ఇవాళ పొద్దున కూడా చదువుకున్నాం చూసారా, అట్లాగా అన్ని మెడిటేషన్స్ అవన్నీ కూడా ధ్యానం అనేవి ఉంటాయి ఇందులో. తర్వాత ఇందులో వేదంలో ఉన్నటువంటి ఋగ్వేదంలోనూ వేదంలో మిగతా భాగాల్లోనూ ఉన్నటువంటి మంత్రాలకి మాస్టర్ గారు ఇంగ్లీష్లో ఇచ్చినటువంటిది ఈ ప్రేయర్స్. సో ఈ ప్రేయర్స్ అనేటువంటిది రోజు మనం చేసుకోవడం. అందులో తాత కొన్ని మెడిటేషన్స్ ఇచ్చారు. రోజు చేసుకునేటువంటి ధ్యానం సంవత్సరం పొడుగుతా, తర్వాత ప్రతి నెల చేసుకునేటువంటి ధ్యానం, ఇవన్నీ ఇచ్చారు. అవన్నీ కలిపి ఒక పుస్తకం కింద వేసుకున్నాం అన్నమాట. So next book also will inaugurate. We will inaugurate another book and then I will tell you when to speak. Okay. Okay, sir. You can keep it with you. Mr. Kentucky? Yes, for you. తర్వాత గ్రంథం తెలుగులో ఉన్నటువంటి గ్రంథం. ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఉపదేశాలు, ఉపదేశవాణి అనేటువంటి పేరుతో ఈ గ్రంథం కూడా అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటిది. మాస్టర్ గారు స్వయంగా ఇచ్చినటువంటి ఉపదేశాలని ఒక గ్రంథంగా తీసుకురావడం అనేటువంటిది ఈ సంకల్పం. మన స్వర్గీయ సోదరులు నరసింహరాజు గారు అమలాపురం, ఆయన ఈ మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఉపదేశాలన్నింటినీ కూడా ఒక గ్రంథంలాగా తీసుకురావాలనేటువంటిది చేశారు. ఆ ఉపదేశవాణి అనేటువంటి గ్రంథం ఇప్పుడు మనం ఆవిష్కరించుకుపోతున్నాం. సో దిస్ బుక్ ఈజ్ ఇన్ తెలుగు, బట్ ఈవెన్ దెన్ యూ కెన్ ఇనాగరేట్.
Vasudeva. 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 No, this is also messages. Messages of Master. Upadeshavani, Telugu Grantham. Vasudeva. అది శ్వేతదీప ఇప్పుడు మా శ్వేతదీపం జనవరి 22 రావాల్సినటువంటిది మనం గురు పూజలు కాబట్టి ముందుగానే ఆవిష్కరించుకుంటాం సో దిస్ ఈజ్ అవర్ తెలుగు జర్నల్ మంత్లీ జర్నల్ ఊచి ఎవ్రీ ట్వంటీ సెకండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ వీ రిలీజ్ దిస్ But especially in Guru Pujas, we release in advance. Chappadu kottadavaru, mana sampradayanga chappadu kottedi. Vasudeva anadi, chappadu kottakoddu. Vasudeva. 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 మంత్లీ మ్యాగజైన్ ఇన్ తెలుగు శ్వేతద్వీపం ఓకే ఓకే Now this is not a book, but it is an Ayurvedic product from Kutir. It is also a new product from Ayurvedic, from Kutir. Kutir Industries inchi kottaga velavadutunnatundi tanik adi kuda ee sandarbhamlo inaugurate chestunnam. దీని పేరు ఖజరారిష్ట వేడి వెరీ గుడ్ ఫ్యాక్ట్ లైక్ సెంటింగ్ టు జెనీవ చాకు కావాల్సిందే రిబ్బన్ కటింగ్ లాగా ఉంది అమ్మా థింక్ వి నీడ్ స్విచ్ వాసుదేవ ఇవి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఎస్ అండ్ ఆల్సో ఫర్ యూ ఫర్ ది స్కిన్ ప్రాబ్లమ్స్ If it is good for me, then I take it. Yes. Khajurarista. Kutir Industries in Chi. Everybody in it today. That's what I'm saying. That's what I'm saying. That's what I'm saying. That's what I'm saying. This is another tonic, Ayurvedic tonic. Also from Kutir. పునర్నవ ఆసవ అనేటువంటి టానిక్ ఇది దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ టానిక్ ఫర్ లివర్ అండ్ కిడ్నీస్ వాసుదేవ 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 వాసుదేవ
పునర్నవాధ్యరిష్ట అని చెప్పి చెప్పారు. ఇది లివర్కి కిడ్నీస్కి సంబంధించినటువంటి టానిక్ ఆయుర్వేదం ఉంది. ఇది కూడా కుటీర్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటిది. మూడోది అశ్వగంధ టాబ్లెట్స్ అనదర్వాన్. దిస్ ఇస్ టాబ్లెట్స్ అశ్వగంధ ఫర్ గుడ్ ఎనర్జీ. దిస్ ఇస్ ఫర్ గుడ్ ఎనర్జీ టాబ్లెట్స్, హెర్బల్ టాబ్లెట్స్, అశ్వగంధ టాబ్లెట్స్. వి వాసుదేవ 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 This is the CDs of e-books. We have produced, our youngsters have made e-books. This is homeopathy. Homeopathy CD. CD of homeopathic lessons. In this, it is case sheets in English also. No, but this is good. Let me take one. Yes. Just give you to Alice, because this is here. This is the CDs. ఇవేంటంటే డాక్టర్ ఈవిఎం ఆచార్య బుజ్జిగారు చేసినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ అన్నీ కూడా, ఆ కేస్ టేకింగ్ కేసు ఎలా ట్రీట్ చేశారు బుజ్జిగారు, అవన్నింటినీ కూడా గ్యాదర్ చేసి మన డాక్టర్ శ్రీదేవి తెనాలి ఆవిడ మొత్తం ఇవన్నీ కూడా టైప్ చేసి కంప్యూటర్లోకి దాని నుంచి సిడీ ఫార్మ్లో తీసుకొచ్చారు. ఇది కూడా మన డాక్టర్స్ అందరికీ కూడా చాలా అవసరమైనటువంటిది. దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది డాక్టర్స్ ఆఫ్ అవర్ డిస్పెన్సరీస్, బికాస్ దిస్ గివ్స్ ఎ గైడ్ లైన్ హౌ టు మేక్ ఏ ట్రీట్ ది పేషెంట్స్ ఇన్ డిఫరెంట్ డిసీజెస్. ఏమైనా నౌ ఇట్ ఇస్ కంప్లీట్. మాట్లాడిన తర్వాత చెప్తాను. సో అవర్ యంగ్స్టర్స్ దే మేడ్ అనదర్ థింగ్, దే హ్యావ్ మేడ్ ఈ బుక్స్ రిటన్ బై ది బుక్స్ రిటన్ బై డాక్టర్ అనంతాచార్య అవర్ గ్రాండ్ ఫాదర్. ది బుక్స్ రిటన్ బై అనంతాచార్య దే వర్ బ్రాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఈ బుక్స్, ఎలక్ట్రానిక్ బుక్స్. And also the commentaries on Vedic Suktas given by Master E.K. that was also brought in the form of e-books that were uploaded in our website. They are ready to be downloaded. Anybody can download them. Yes. They are in the form of books, the book format. And I will call those people who have worked for this. This one. ఫణి అవర్ యంగ్స్టర్స్ హూ వర్క్డ్ ఫర్ దిస్ దే విల్ కమ్ ఆన్ ద డయాస్ నౌ. రవి ఇక్కడ ఉన్నాయి, ఇంకా నాలుగు బుక్స్ గోఖలే ప్రవీణ ప్రవీణ్ సుధాకర్ వేణు అండ్ ఫణిగోపాల్
సో దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ టు మేక్ దీస్ బుక్స్ ఆఫ్ అనంతాచార్య, డాక్టర్ అనంతాచార్య, దట్ మీన్స్ అవర్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఆల్సో ది వేదిక్ బుక్స్ విత్ కామెంటరీ గివెన్ బై మాస్టర్ ఈకే. సో దే మేడ్ ఆల్ దీస్ ఎలక్ట్రానిక్ బుక్స్ అండ్ దే పుట్ దెమ్ ఆన్ అవర్ వెబ్సైట్. ఇప్పుడు తాతగారు అంటే మా తాతగారు అయినటువంటి అనంతాచల్ గారు, మన మాస్టర్ ఈకే గారు తండ్రి గారు రాసినటువంటి గ్రంథాలని ఈ బుక్స్ కింద తయారు చేశారు. అలాగే మాస్టర్ గారు వేదంలో ఉన్నటువంటి సూక్తాలని, అగ్ని సూక్తం, వాయు సూక్తం, ఇంద్ర సూక్తం, అశ్విని సూక్తం, ఆ సూక్తాలకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి కామెంటరీ అవన్నీ కూడా ఈ బుక్స్ కింద తయారు చేశారు వీళ్ళందరూ. అవన్నీ మన మాస్టర్ ekw.org అనేటువంటిది మన వెబ్సైట్లోకి అప్లోడ్ చేశారు. ఎవరైనా సరే ఈ పుస్తకాలు చదువుకోదలుచుకున్న వాళ్ళు వెబ్సైట్లోంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చేసుకుని అందరూ చదువుకోవచ్చు అలా తయారు చేశారు. ఆ చేసినటువంటి బృందం చరణ్ కమ్ నౌ విల్ ప్రజెంట్ దీస్ బుక్స్ టు దీస్ పీపుల్ హూ వర్క్ ఆన్ దిస్. This is true. He is an artist. He makes all the front appearance of the books in a wonderful manner. He designs the... This is... Come. He is also working on all these books of Master and typing them continuously. He types all the books of Master in Telugu and English. He makes a DTP typing for printing. All the youngsters. He is another software engineer. ఫణిగోపాల్ వాసుదేవ. ఐ రిక్వెస్ట్ అవర్ రుడాఫ్ స్నైడర్ టు స్పీక్ బికాస్ హీ హాజ్ సీన్ దిస్ బుక్ ఆఫ్ స్మాల్ బుక్. హీ హాజ్ ఆల్రెడీ ది ఓల్డ్ బుక్ విచ్ వాజ్ స్మాల్ ఇన్ సైజ్, నౌ హీ హాజ్ దిస్ బుక్ విచ్ బికమ్ మోర్ అండ్ మోర్ యాడెడ్ టు దిస్. సో హీ విల్ స్పీక్ నౌ అబౌట్ దీస్ బుక్స్ ఆఫ్ మాస్టర్ అండ్ మాస్టర్ గారు రాసినటువంటి గ్రంథాలని, మాస్టర్ గారు ఇచ్చినటువంటి లెక్చర్స్ అవన్నీ కూడా జెనీవాలో, ఆ జెనీవాలో ఉన్నటువంటి చోట మాస్టర్ గారు జెనీవా అనేక పర్యాయాలు వెళ్ళారు. ఈకే గారు, మాస్టర్ ఈకే, ఆయన ఇచ్చినటువంటి లెక్చర్స్ అన్నీ కూడా ఎక్కువ మన ఈ రుడాల్ఫ్ స్నైడర్ గారు, ఆయన భార్య అయినటువంటి ఆలిస్ గారు వీళ్ళే అరేంజ్ చేశారు. మాస్టర్ గారు లెక్చర్స్ అన్నీ కూడా ప్రోగ్రామ్స్, పురుష సూక్తం 2 సంవత్సరాల పాటు సెమినార్ ఇచ్చారు మాస్టర్ గారు పురుష సూక్తం మీద ఇంగ్లీష్లో. అది అనేకమైన లెక్చర్స్ మనం చదువుతూ ఉంటాం. అవన్నీ కూడా వీళ్ళ దగ్గరే మాస్టర్ గారు ఇచ్చినటువంటి, ఈకే గారు ఇచ్చినటువంటి, వాళ్ళు అన్నింటినీ జాగ్రత్తగా పెట్టి, అలాగే విష్ణు పురాణం ఇవన్నీ ఎన్నో మాస్టర్ గారు అక్కడ ఇచ్చారు. వాటన్నిటినీ భద్రపరిచి వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా పెట్టి మళ్ళీ అందరికీ అందిస్తున్నారు. ఈమె 6
భాషల్లో మహాపండితురాలు ఈవిడ. మాస్ గారు ఇంగ్లీషు ఇచ్చినటువంటి వాడిని ఈవిడ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు ఆ బుక్స్ అనేది కూడా. సో యూ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ ఆల్రెడీ ఇన్ టు జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, ఫ్రెంచ్, ఓన్లీ ఫ్రెంచ్ అండ్ అదర్ జర్మన్ బుక్. బట్ యూ ట్రాన్స్లేటెడ్ మాస్టర్ లెక్చర్స్ ఆల్వేస్ పోర్చుగీస్ ఆల్సోనా మాస్టర్ పతంజలి. అందుకని మాస్టర్ గారు గ్రంథాలని పోర్చుగీస్లోకి ఈవిడ అనువాదం చేశారు. ఆవిడ మాతృభాష పోర్చుగీస్, బ్రెజిల్లో పుట్టింది ఈవిడ. ఈయన జర్మనీలో పుట్టారు. అందుకే జర్మన్ భాష కూడా అవచ్చు, ఫ్రెంచ్. ఇప్పుడు ఫ్రెంచ్లోకి ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలు నేను తీసుకొచ్చి నాకు ఇచ్చారు మహేష్ గారి పుస్తకాలు. ఇలా వీళ్ళు నిరంతరం మహేష్ గారు ఇచ్చినటువంటి లెక్చర్స్ గ్రంథాలని ఆయా భాషల్లోకి అనువాదం చేస్తూ ఉంటారు. ఈమె ఇంకో ఆమె వీళ్ళందరూ ఉన్నారు గ్రూప్. మళ్ళాగే ఇక్కడ పెద్ద గ్రూప్ ఉన్నారు. ఆ గ్రూప్ అందరూ నిరంతరం ఆ పని చేస్తూ ఉంటారు. ఈయన ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లానిటరీ సింథసిస్ అని ఆ ఇన్స్టిట్యూటు దాన్ని స్థాపించినటువంటి ఆయన. 88 సంవత్సరాలు ఈయనకి అయినప్పటికీ అదే ఉత్సాహంతో మాస్టర్ గారి యొక్క కార్యక్రమాన్ని అనేక దేశాల్లోకి వ్యాప్తి చేశారు ఈయన. అటువంటి మహానుభావుడు ఈయన. Organize everything. Think that's a good moment to give the presents or later? Later, and day after tomorrow then the other program. Okay. Then we will do it. Yeah, the package is on the match. Yes. Translate it again. Wish this or the wish this? Okay. Not so good. It's very close. నమస్తే. సో ఇట్ వాస్ ఎగ్జాక్ట్లీ ఇన్ 1972 వెన్ ఐ మెట్ ద ఫస్ట్ టైమ్ కృష్ణమాచార్య ఇన్ జినీవా. అండ్ ఐ వాస్ ఇన్వైటెడ్ బై అ గ్రూప్ విచ్ ఆర్గనైజ్డ్ అ మీటింగ్ విత్ హిమ్. And when I listened to him, then I felt this is not a foreigner for me. I know this character of expression and the character of sharing. And I asked him, may I call you my brother? And he turned to me and said, yes, we are working together for centuries already. And this is prescribed in the foreword of the book, the lessons on the yoga of Patanjali. There you can read. Sorry to interrupt you, Mr. Okay. There you can read this in the introduction of the book, the Yoga Sutras of Patanjali. How our meeting really happened from his perspective. And it was a very beginning of this whole work what we did for the last years. So I am studying now and meditating according to the instructions what was given by Master Ike loud in this book. And I must tell you, it is really my guide in my daily life, in my work. And also I discovered when you channel every day twice in the 6 in the evening or 6 in the morning, this energy what is in the words of these books, then you change step by step every day a little bit your life. And this is going on now for 20-30 years, and I recommend really, out of my experience, follow these instructions and you will be on one day approached by one of the masters of wisdom, perhaps of Krishnamacharya, and become into his
more inner work, what he does, and for which he needs disciples. He cannot do all the work alone. So, therefore, this book is a line where you can enter in the where you can enter into a world discipleship work of in the guidance of a master of wisdom. This is what I share with you with full joy and with happiness, because I experience this every day unfolding like a chapter, a new chapter in life. We are stepping out from intellectual personal lifestyle, and we start to become a helper for the great plan of the world, this of the world teacher, what we call the cosmic Christ. And he has all his masters of wisdom who are approaching humanity and finding disciples who can help in this work. So then we will all together, the next step, what we have to learn now, this key you can read in Master Chuan Kul's book, to overcome nationalism and to become aware that we are planetary citizens. We have to enlarge our consciousness, and this is also our destiny, that we are becoming universal beings in the service for the common good of all these creatures existing in the universe. Thank you very much for listening, and I wish you all the best on this path. Navsadev. Vasudeva. Vasudeva. ఇప్పుడు రుడాల్ఫ్ గారు చెప్పినటువంటిది మాస్టర్ గారి యొక్క ఈ గ్రంథం గురించి ఏం చెప్పారంటే, రోజు ఉదయం సాయంకాలం ప్రార్థన అనంతరం ఇందులో మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ ప్రేయర్ కానీ, ఇందులో ఈ ప్రేయర్లో రోజు చేసుకునేటువంటి ప్రేయర్స్, నెలకి చేసుకునేటువంటి ప్రేయర్స్ ఇవన్నీ ఉన్నాయి. రోజు చేసుకుంటూ ఉంటే మనకు తెలియకుండా మనలో చక్కటి మార్పు వచ్చి మనం పరమ గురువుల యొక్క మార్గంలో వారి యొక్క శిష్యుల యొక్క దీంట్లో పరంపరలోకి శిష్య పరంపరలాగా తీసుకోబడతాం అనేటువంటిది జరుగుతుందని ఆయన చెప్పారు. మొట్టమొదట మాస్టర్ గారు ఈకే గారు వాళ్ళ దేశం వెళ్ళినప్పుడు మాస్టర్ గారిని కలుసుకున్నప్పుడు మాస్టర్ గారిని మొట్టమొదటి చూడగానే ఈయన మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మిమ్మల్ని నేను బ్రదర్ అని పిలవచ్చా, మా అన్నగారు అని పిలవచ్చా అని అడిగారు. పిలవచ్చా ఏమిటి, మనం చాలా జన్మల నుంచి కలిసి పనిచేస్తున్నాం, అందుకని తప్ప కూడా నువ్వు నాకు సోదరుడివే అన్నారు మాస్టర్ గారు. అది మొట్టమొదటి ఆయన చెప్పినటువంటిది. ఇది ఎప్పుడు 1982 జరిగినటువంటిది, 81లో. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అదే విధమైనటువంటి సాధనలో అదే కార్యక్రమంలో క్రమం తప్పకుండా చేస్తున్నటువంటి వారైన, అందుకని మాస్టర్ గారి యొక్క సాన్నిధ్యం నిరంతరం ఈయనకు ఉంది. మనకి ఎన్ని గంటల నుంచి ఈవిడిది, ఈవిడిది ఎన్ని గంటల నుంచి
Vasudeva. ఈ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ అనేటువంటి ఈ గ్రంథంలో ముందుగా మనం రోజు చేసుకునేటువంటి కామన్ ప్రేయర్ అనేటువంటిది ఇవ్వబడింది. మన రోజు ఉదయం సాయంత్రం మనం అందరూ కలిసి చేసుకునేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో క్రమం అంతా కూడా కామన్ ప్రేయర్, అది మొట్టమొదటి ఇవ్వబడింది. అదైన తర్వాత స్పిరిచువల్ సైకాలజీ అనేటువంటి గ్రంథంలో శివర మహర్షి గారు మెడిటేషన్స్ ఇచ్చారు. ఆ మెడిటేషన్స్, ఆ ధ్యానాలు అనేటువంటివి సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క ధ్యానం ఇవ్వబడింది. ఆ స్పిరిచువల్ సైకాలజీ మెడిటేషన్స్ అనేటువంటివి కూడా ఇందులో ఇవ్వబడ్డాయి. సో ఆఫ్టర్ కామన్ ప్రేయర్ దేర్ ఆర్ మెడిటేషన్స్ ఫ్రమ్ స్పిరిచువల్ సైకాలజీ విచ్ మాస్టర్ హ్యాస్ గివెన్. ఏ మైక్ సరిగ్గా అడ్జస్ట్ చేయమంది, ఈ సౌండ్ వస్తుంది. తర్వాత ప్రిసెప్ట్స్ అనేటువంటివి, ప్రిసెప్ట్స్ అనేటువంటిది ఇందులో అంటే మాస్టర్ గారు ఇవి ఒక రకమైనటువంటి సుభాషితాలు అంటారు, అలాంటివి ప్రిసెప్ట్స్ ఉంటాయి. ఆ ప్రిసెప్ట్స్ అనేటువంటి దాంట్లో మనం కొన్ని కొన్ని విషయాల యందు కొన్ని అభిప్రాయాలు మనకుంటాయి. అవి కాకుండా ఉదాహరణకి సత్యం పలకాలి అని మనం చెప్తాం కదా, సత్యాన్ని మనం రుజువు చేయాలంటూ ఉంటాం. హియర్ మాస్టర్ హ్యాస్ గివెన్ ఇన్ ది ఫస్ట్ ప్రిసెప్ట్, డోంట్ ట్రై టు ప్రూవ్ ట్రూత్, ఇట్ ఇస్ ఆల్రెడీ ప్రూవ్డ్. అంటే ఈ ప్రిసెప్ట్స్ మనం చదువుకోవడం వల్ల మనం కొన్ని పొరపాటున అభిప్రాయాలు కలిగిపోయి ఏది సరైనది అని మనకి అర్థమవుతుంది. డోంట్ ట్రై టు ప్రూవ్ ట్రూత్, ఇట్ ఇస్ ఆల్రెడీ ప్రూవ్డ్. ట్రై టు ఫాలో ఇట్ బై ప్రాపర్ అండర్స్టాండింగ్. సత్యం అనేటువంటి దాన్ని మనం అనుసరిస్తూ ఉండడమే తప్ప సత్యాన్ని మనం మళ్ళీ ప్రూవ్ చేయాల్సినటువంటి ఇదేమి ఉండదు. స్పీకింగ్ ట్రూత్ లీడ్స్ అస్ టు వర్చ్యూ, స్పీకింగ్ ఆఫ్ ట్రూత్ లీడ్స్ అస్ టు ది వైస్ ఆఫ్ సిన్నింగ్ అగెన్స్ట్ ట్రూత్. సత్యాన్ని గురించి మాట్లాడటం అనేటువంటిది దానివల్ల మనం సత్యానికి వ్యతిరేకమైనటువంటి పని చేసేటువంటి వాళ్ళకి అవుతాం. ఇంకా సత్యాన్ని గురించి మాట్లాడడం కాదు, సత్యమే మాట్లాడాలి అని ఇచ్చారు. సో స్పీక్, వీ హ్యావ్ టు స్పీక్ ట్రూత్, బట్ నాట్ స్పీక్ అబౌట్ ట్రూత్. దట్ ఇస్ వాట్ మాస్టర్ సేస్. ప్రాపగేటింగ్ ట్రూత్ ఈజ్ ఫాలోయింగ్ ఇట్. సత్యాన్ని విస్తరింపజేయడం అంటే ఏది సత్యమో దాన్ని అనుసరించడం తప్ప నువ్వేం దాన్ని విస్తరించడం చేయక్కలే అన్నారు. ప్రాపగేటింగ్ ట్రూత్ ఈజ్ ఫాలోయింగ్ ఇట్. స్పీకింగ్ ట్రూత్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ స్పీకింగ్ ఆఫ్ ట్రూత్. Then it's not investing. Yes. So always, as Master PK says, first look your brother's heart and then speak. Yes. The point is that before we speak, we should look in our hearts of the friends around us, because
if we do not look in the heart quality of the other person, then we will not speak on the same level as the consciousness of the person who receives our message. And then it is a waste of energy and a waste of possibilities. Vasudeva. ఈ ప్రిసెప్ట్స్ అంటే ఏమిటి? మనం మామూలుగా ప్రిసెప్ట్స్ రకరకాలు వింటుంటాం, కానీ మాస్టర్ గారు ఎగ్జాక్ట్గా ప్రిసెప్ట్స్ అంటే ఎలా ఉంటాయో అది మనకి వెంటనే మనం మన జీవితంలో ఎలా దాన్ని ఆచరించడానికి వీలుంటుందో అలా ఇచ్చారు మాస్టర్ ప్రిసెప్ట్స్. ఇంకోటి చూడండి, డోంట్ రిమెంబర్ వాట్ యూ హ్యావ్ డన్, రిమెంబర్ వాట్ యూ హ్యావ్ టు డూ. మోస్ట్ ప్రాక్టికల్, వెరీ సింపుల్ అండ్ ప్రాక్టికల్. మనం ఏమేం చేసామో అవన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు ఉపయోగమే ఉంది? ఒకవేళ నువ్వు ఇంకోళ్ళకి ఉపకారం చేసినా మంచి పని చేసినా అయిపోయింది, అది దాన్ని గుర్తుపెట్టవు. నేను అప్పుడు మంచి పని చేశాను, దాన్ని అప్పుడు బలం వాళ్ళకి ఉపకారం చేశాను, ఎందుకు అది అంతాను? నువ్వు ఏం చేయాలో దాన్ని గుర్తుపెట్టుకోమన్నారు. ఎస్, యు హ్యావ్ టు రిమెంబర్ వాట్ యూ హ్యావ్ టు డూ, డోంట్ రిమెంబర్ వాట్ యూ హ్యావ్ డన్. ఒకవేళ నువ్వు పొరపాటు చేసావు, నేను పొరపాటు చేశాను, నేను పాపం చేశాను, నేను పాపిని, నేను పొరపాటు చేశాను, అది ఎందుకు? అది ఇప్పుడు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో చేయి. ఇప్పటి నుంచి ఏం ఆచరించాలో అది ఆచరించాలి, కానీ నేను చేసేసిన వాటి గురించి ఆ నెమరేసుకోవాల్సిన అవసరం లేదు మనం అని చెప్తున్నారు అన్నమాట. అలాగే మనకు ఐడియల్స్ అంటే మనకు చాలా ఆదర్శాలు, ఆదర్శం కాదు ఉండవలసింది. ఎగ్జాస్ట్ యువర్ ఐడియల్స్ ఇన్ టు ప్రాక్టికాలిటీ, ఎగ్జాస్ట్ యువర్ ఐడియల్స్ ఇన్ టు ప్రాక్టికాలిటీ, సో దట్ యు మే నాట్ హ్యావ్ ఎనీ ఐడియల్ టు బూస్ట్ ఆఫ్. నాకు చాలా ఆదర్శాలు ఉన్నాయి అని నువ్వు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం రాదు. ఎప్పుడు ఆదర్శాలు కాదు, నువ్వు ఆచరణ ఒకటే, ఆదర్శాల వల్ల ఉపయోగం లేదు. ఆదర్శం అనేటువంటి నువ్వు ఏమి ఆచరిస్తే అది ఆదర్శం అవుతుంది ఇంకోళ్ళకి. అంతేగాని నాకు చాలా ఆదర్శాలు ఉన్నాయి, దానివల్ల ఏమి ఉపయోగం లేదు అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. క్రిటిసైజింగ్ అదర్స్ ఈజ్ ఏ కన్వీనియంట్ వే ఆఫ్ షర్కింగ్ యువర్ డ్యూటీ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. ఇంకోళ్ళని గురించి విమర్శించడం అంటే నీ గురించి నువ్వు చేసుకోవాల్సినటువంటి దాన్ని కూడా విస్మరించడమే అవుతుంది. నిన్ను నువ్వు ఎలా బాగు చేసుకోవాలనేటువంటి దాన్ని విస్మరించడమే అవుతుంది. ఇంకోళ్ళ గురించి విమర్శ చేస్తే అదర్స్ ఆర్ బట్ యువర్ ఓన్ ఇంప్రెషన్ ఆఫ్ అదర్స్. దే ఆర్ ఇన్ యూ అండ్ దే ఆర్ యూ. ఇతరులు అని అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే అది నీ మనస్సులో వాళ్ళ గురించినటువంటి అభిప్రాయాలు తప్ప ఇతరులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరన్నారు. అలాగే నేను కొన్ని కొన్ని మాత్రమే ఇందులో చేస్తాను. ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అప్ సమ్ ఆఫ్ దెమ్. లవ్ గుడ్, డోంట్ హేట్ ఈవిల్. లవ్ గుడ్, డోంట్ హేట్ ఈవిల్. బికాస్ ఎంబ్రేస్ యువర్ హయ్యర్ నేచర్, డోంట్ ఫైట్ విత్ యువర్ లోవర్ నేచర్. ప్రపంచంలో అంతా చెడు ఉందండి, ఈవిల్ ఉందండి, నీకెందుకు అది? నువ్వు మంచి ఏదో ఆ మంచిని ఆచరించు, చెడు గురించి నీకెందుకు? అంత చెడే ఉందండి ప్రపంచం అంతాను, ప్రపంచం అంతా పాడైపోయింది, ప్రపంచం అంతా చెడు ఉంది. నీ బుర్ర పాడైపోయిందని అర్థం. నువ్వు చేయవలసిన మంచి పని చెయ్యి, అంతేగాని ప్రపంచం పాడైపోయింది అని నీకెందుకు అన్నారు. అలాగే త్రూ ది టెంపుల్, త్రూ ది టెంపుల్ నాట్ ఇన్ ది టెంపుల్ యూ సీ గాడ్. త్రూ ది టెంపుల్ యూ సీ గాడ్ నాట్ ఇన్ ది టెంపుల్. మనం ఆలయంలోకి వెళతాం, భగవంతుణ్ణి ఆలయంలో చూస్తాం,
అని అనుకుంటాం. ఆలయంలో కాదు, ఆలయము ద్వారా భగవంతుని చూడు. త్రూ ది టెంపుల్ అండ్ నాట్ ఇన్ ది టెంపుల్ యూ సీ గాడ్. బికాస్ ద టెంపుల్ ఇస్ ద హ్యూమన్ బీయింగ్. Yes. And the Ishvara, if you contact your Ishvara, your cosmic consciousness, yes, then you are in the right, then yes, you are the temple. ఎందుకంటే ఆలయం అనేటువంటిది, ఆలయం అనేటువంటిది మన శరీరమే ఆలయం. అందుకని మనం త్రూ ది టెంపుల్ అంటే దీని ద్వారా మనం భగవంతుని చూసేటువంటి ప్రయత్నం చేయాలి. లాభమైనటువంటి అంతర్యామి అది లేకపోతే ఏమవుతుంది మనకి, భగవంతుడు అక్కడ మాత్రమే ఉన్నాడంటే ఇంకో చోట లేడని మనం వెంటనే మనం మనసులో వస్తుందన్నమాట. Live life, don't live away life. Spiritual life is simple, but not easy. Yes. Rudolph says that spiritual life is simple. Spiritual life is simple, but not easy. You have to be very disciplined. Yes. It's okay. You can say this once. Now, the discipline is a very essential aspect. Live time for translation. Huh? Live time for translation. Oh, no. Yes, I will translate. So, we are not in a hurry, but we should not also be lazy and lose time. So this is always a golden middle way, what we have to find. Manu, ee sadhanalo hadavadi padakkaledu gaani ala ani cheppi manu somarluga undakoddu annaru. Sadhana nityam chestu undali gaani hadavadi padipovali. Sadhana anta manaku okka roju lo vacheyali, hadavadi padakoddu kaani somaritanam undakoddu. Ee rendu chusukovali. Another thing master says, knowing that others are taking advantage of yourself is intelligence. Knowing that others are taking advantage of yourself is intelligence. Ante itharlu ninnu vaade nannu vaadukuntaru nan advantage teesukuntaru ankoda unde అది తెలుసుకోవడం ప్రయత్నం చేయడం ఉందే, అది తెలితేటన్నారు. తెలితేటంటే అది అలవింగ్ అదర్స్ టు ఎంజాయ్ ది ప్రివిలేజ్ ఈజ్ లవ్. ఇతరులు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఇతరులంటే ఇతర వ్యక్తులు అన్నమాట, ఇతరులంటే మన మనసులో ఇతరులు అని అర్థం కాదు. మనలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని వాళ్ళు దాని యొక్క ఆ అనుభవాన్ని పొందినప్పుడు వాళ్ళ అనుభవం పదనిస్తూ ఉండడం అనేటువంటిది ఉందే, అది ప్యూర్ లవ్. అంతేగాని వాళ్ళు నన్ను అనవసరంగా నన్ను నాన్న ఉన్నటువంటి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనుకోవడం ఉంది, అది తెలివితేటలు. కానీ మనకు కావాల్సిన తెలివితేటలు కదా ప్రేమ అని అర్థం. యూ కెనాట్ పర్చేజ్ హ్యాపీనెస్ విత్ ఎనీథింగ్. You cannot purchase happiness with anything. Sukhanni anandanni deni petti konalevu annaru. Happiness can purchase everything. Anandanni sukhanni nuvu dentonu konalevu gaani nuvu ganaka sukhanga anandanga nijanga unnatlayite nuvu denaina konagalavu. Daniki deniki chaala teda undi kada mari. Our Ishvara, the universal
universal quality in a human being is listening how we live and observing us. And we have to learn to be always in the presence of this Ishvara. And then all these desires and all these wishes and what we have, they go away. So we will be very simple, but very clean and clear. And this is where spiritual life starts then. And where we are on the threshold to become a disciple for world, for the common good on the, in the whole planet. So we are speaking now about this change, what will come to humanity when we will step by step in the next 50 to 100 years will transform our national understanding as a nationalism into a new character of the human being, that it becomes a planetary citizen. This is a tremendous challenge, and the masters are waiting for us, that they can guide us. And Krishnamacharya was one of the first who stepped into the service for this humanity. ఇప్పుడు చెప్పిన చాలా ముఖ్యమైనటువంటి విషయం, 50 సంవత్సరాలలో మానవ జాతి ఒక చక్కటి మార్పును పొందవలసి ఉంది. అదేంటంటే పరస్పరత్వము, పరస్పరమైనటువంటి అంటే మనం ఇప్పుడున్నటువంటిది ఒక రకమైనటువంటి మనం తెలివితేటలతో మనం జీవిస్తున్నాం అనేటువంటి పద్ధతి. అలా కాకుండా అందరం కూడా ఒక అందరికీ సంబంధించినటువంటి అందరూ బాగుండడం కోసం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది మనం చేస్తే అప్పుడు మనకి అయినటువంటి వారు మాస్టర్స్ అనేటువంటి వారు మన తప్పకుండా ఆ దీంట్లో ఉద్ధరించి మన ద్వారా జరిగేట్టు మనకి చూస్తారనేటువంటిది. మాస్టర్ ఈకే గారు అటువంటి కార్యక్రమానికి ఆ కార్యక్రమాన్ని విస్తరించి దానికి నాంది పలికినటువంటి వారు అని చెప్పి ఇప్పుడు రుడాల్ఫ్ గారు చెప్పారన్నమాట. ఎందుకంటే మాస్టర్ గారితో ఆయనకి చాలా సన్నిహితమైనటువంటి అనుభవం ఉంది రుడాల్ఫ్ గారికి. అందుకని ఆయన మాస్టర్ గారు ఈకే గారు పాశ్చాత్య ఖండాల్లో ఏమిటి చేశారు, ఆయన దాని ప్రభావం అనేటువంటిది ఏమిటి, మాస్టర్ పరమ గురువులు అయినటువంటి వాళ్ళు మానవ జాతికి వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, దాని మన సంసిద్ధత ఏమిటి, మానవుడు ఇప్పుడున్నటువంటి ఆ తెలివితేటలు వాటిని మించి అందరికీ కూడా హితం చేసేటువంటి దానికి ఎదగాలి, దానికోసమే పరమ గురువులు పనిచేస్తున్నారు అది ఇప్పుడు అని చెప్పినటువంటిది. I can give you a very short example how this guidance happens. One, in my meditation, I received the message that I should go to the Philippines for some time to meet their groups with which I could work on this unfoldment of the human being on the planet Earth. And I said, yes, I will do this, but I'm not ready to, that I can finance this. But this is very interesting. Only 1 or 2 days later, I got a telephone call
from a businessman in Zurich, and he told me, he knew that I'm working in a spiritual way, he told me, you see, I made a very good business, and I have a surplus of 10,000 Swiss francs, I will offer to you, you can do it for the book printing or for what you want. It's like this. Yes? Yes, this is translation. Yes. Should I have? Yes, I. You have one? I will translate. You can hold it. You can have some water. No. This is okay. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, మనం గనక మనం హృదయస్ఫూర్తిగా మనం ఏదైనా సరే ఒక మంచి చేయాలి, ఒక అందరికీ అవసరమైనటువంటిది, మానవ జాతికి అవసరమైనటువంటిది, అందరికీ అవసరమైనటువంటిది చేయాలి అనేటువంటిది సంకల్పం మనకు వస్తే వెంటనే పరమ గురువులు అనేటువంటి వారి దగ్గర నుంచి మనకి అందుకు తగినటువంటి విధంగా వనరులు అనేటువంటివి ఎలా ఏర్పడతాయి అనేటువంటి దానికి ఉదాహరణ ఒకటి ఆయన చెప్పారు. స్విట్జర్లాండ్లో జూరిక్ అనేటువంటి ఒక ఊరుంది, పెద్ద ఊరు. ఆ జూరిక్ అనేటువంటి చోట అది ఇంచుమించు స్విట్జర్లాండ్కి చాలా ముఖ్యమైనటువంటి నగరం. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యాపారి అయినటువంటి ఆయన ఈయన దగ్గరికి వచ్చి, నేను నా వ్యాపారంలో నాకు కావాల్సిన దానికంటే అవసరమైన దానికంటే కూడా ఎక్కువ లాభం ఎక్కువ ఇది నాకు వచ్చింది, నాకు సంకల్పం వచ్చింది, మీరు ఈ విశ్వశ్రేయస్సు కోసం కొన్ని ప్రణాళికలు తలబెట్టారు, దానికోసం దీన్ని మీరు ఉపయోగించవచ్చు అని ఆయనంతటా ఆయన వచ్చి, ఈయనకి సంకల్పం వచ్చినటువంటి మూడో రోజున ఆయన వచ్చి ఈయనతో దీన్ని మీరు ఉపయోగించండి అని ఇచ్చారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం యాచించాల్సిన పని లేదు. మాస్టర్ గారు మనకు అదే నిరూపించారు, నీకు మంచి సంకల్పం వస్తే నువ్వు దాని ఆచరణ పెట్టడం ముందు చెయ్యి. నువ్వు ప్రారంభించి చేస్తూ ఉంటే నీ వెనుక అన్నీ వస్తాయి, అంతేగాని నువ్వు ప్రారంభించకుండా దీనికోసం అన్నీ ఎలా సమకూరుతాయి అనుకుంటే ఏమి సమకూరవు. మనకి భగవద్గీతలో కూడా మంత్ర స్క్రిప్చర్లో ఇచ్చారు, వెన్ యూ డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడీ ఫర్ ఎ గుడ్ వర్క్ దెన్ ఎవ్రీబడి వెయిట్స్ ఫర్ యూ అన్నారు. వెన్ యూ డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్ అండ్ కీప్ గోయింగ్ ఆన్ డూయింగ్ యువర్ వర్క్ దెన్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీథింగ్ వెయిట్స్ ఫర్ యూ. దట్ ఇస్ వాట్ మాస్టర్ సెడ్. దట్ ఇస్ వాట్ మాస్టర్ సెడ్, వెన్ యూ డోంట్ వెయిట్ ఫర్ దిస్ మాస్టర్స్, దే నో ఎగ్జాక్ట్లీ our capacities and everything, and also our shortcuts, and so they will help. You have only to say, yes, I will do this. So, and then the help will come. It is very simple. It is unbelievable, but it is like that. So this is my experience in the last 20, 30 years. There are several cases. I only mentioned this one for the Philippines. I was traveling for 40 years on the planet to get the message out from the Masters of Wisdom. I know all the continents on the planet. And always there was enough money to do the next trip, to do the next trip. And the patient also by Alice was there, that I was all still once again out and once again out and once again out. And she was working
and she had the children. So, but it was not a problem for us. We are now for about 40 years together, and we are cooperating as best as we can. Yes. ఇంకొక విషయం కూడా చెప్పారు ఏమిటంటే, గత 27 సంవత్సరాల్లో ఇంచుమించు 14 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఖండాలు కూడా ఈయన యాత్ర చేశారు. దేనికి? పరమ గురువులు ఇచ్చినటువంటి సందేశాలని అన్ని దేశాలకి అందించి, అన్ని ఖండాలకి అన్ని దేశాలకి కూడా అందించి, ఎలా మనం జీవించినట్లయితే మానవ జన్మ సార్థకం అవుతుందో, విశ్వకళ్యాణం, విశ్వశ్రేయస్సు కోసం మనం మన ద్వారా కూడా పని ఎలా జరుగుతుందో, ఆ రకంగా మాస్టర్స్ ఏం చెప్పారో, మాస్టర్ ముఖ్యంగా మాస్టర్ జ్వాల్కోల్ గారు, మాస్టర్ ఈకే గారు ఇలా పరమ గురువులు ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని, మార్గాన్ని అందరికీ అందించడం కోసం అన్ని ఖండాలు తిరుగుతూ ఉన్నారు. అయితే ఈయన ప్రత్యేకంగా ఎక్కడ ఒక ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం నెలకి ఈ జీతం, మరి భార్య పిల్లలు, ఇద్దరు పిల్లలు వాళ్ళని పోషించరు, ఎలాగా 35 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు కూడా అలా భార్యాభర్తలు ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని నడుపుతూ వీళ్ళ పిల్లల్ని కూడా చక్కగా అలా దిద్దుతూ చాలామందికి ఈయన అలా తిరుగుతూ ఉంటే ఆవిడ జెనీవాలోనే ఉండి ఆవిడ వర్క్ చేస్తూ పిల్లల్ని కుటుంబ పోషణ అని చూసుకుంటూ ఉంటే ఈయన అన్ని ఖండాలు తిరిగి మాస్ గారు ఇచ్చినటువంటి పరమ సందేశాన్ని అందరికీ అందించేటువంటి పని చేశారు. దీనికి వనరులు ఎలా ఉంటాయి? ఏం లేదు, దానికి ఎప్పుడు సంసిద్ధత మనకు ఉంటే. ఇప్పుడు బలాంటి దేశానికి వెళ్ళి అక్కడ నిన్న పాల్గొని ఈ సందేశాన్ని వాళ్ళకి అందించి వచ్చేప్పటికీ మళ్ళీ ఇంకో దేశంలో మీరు ఇక్కడ కూడా రండి, ఆ సందేశాలన్నీ కూడా మా దగ్గర కూడా తీసుకురండి అని దానికి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చేసేవాడు. అంటే ఎవరిని కూడా మనం అంటే అందులో నేను వచ్చి చెప్తాను మీరు దాన్ని ఎలా అరేంజ్ చేస్తారు అనేటువంటిది ఏమి ఉండదు, వాళ్ళంతటి వాళ్ళుగా అక్కడి నుంచి పిలుపు వస్తుంది. మనకు మాస్టర్ గారు కూడా, ఈకే గారు ఆయన జీవితంలో ఏ రోజు కూడా నేను ఇలా చేస్తాను అనేటువంటి సంకల్పం ఏం లేదు, అటునుంచి భగవత్ సంకల్పం ఎలా వస్తే దాన్ని అనుసరిస్తూ వెళ్ళారు అది ఆయన చెప్పింది. ఆయన ఉపన్యాసంలో కూడా చెప్పారు మనకి, మీరు మా దేశాలు వచ్చి మాకు ఇది ఆ బ్రహ్మ విద్యని ఆ వెలుగుని మాకు అందించాలి అని వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళారు, వాళ్ళకి అందించారు. అంతేగాని నేను ఆ ఖండాలకన్నీ వెళ్ళి దీని అందరినీ కూడా విస్తరింపజేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. నో ప్రపోజల్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మాస్టర్ వెన్ వీ సీ హీ లివ్డ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ పాత్ షోన్ బై ది లార్డ్ హిమ్సెల్ఫ్ వెన్ హీ హాజ్ ఇన్కార్నేటెడ్ అండ్ ఆల్ ది ఆల్సో అదర్ మాస్టర్స్ దట్ హీ నెవర్ మేడ్ ఎనీ ప్రపోజల్, హీ జస్ట్ ఫాలోడ్ ది హయ్యర్ ప్రపోజల్ అండ్ కోఆపరేటెడ్ విత్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ వాట్ హీ డిడ్, దట్ ఈస్ వాట్ హీ సెట్ టు అస్. హీ నెవర్ మేడ్ హిజ్ ఓన్ ప్రపోజల్, హీ నెవర్ మేడ్ ఎ ప్రపోజల్ దట్ ఐ షుడ్ గో టు యూరప్ ఆర్ ఐ షుడ్ గో హియర్ అండ్ దేర్ టు ప్రాపగేట్ ఆల్ దీస్ థింగ్స్. వెన్ ఇట్ కేమ్ ఫ్రమ్ అదర్ సైడ్ దిస్ హీ టుక్ యాజ్ ది డైరెక్షన్ ఫ్రమ్ ద హయ్యర్ ఫోర్సెస్ అండ్ హీ కోఆపరేటెడ్ విత్ దిస్. It was the same for Ananda Krishna, because he also what was not
enthusiastic about to go out from his country into to Europe and so on. But this is the same. Then the master said to him, now you go. And then there's no other choice. Rudolph garu antarante Ananta Krishna kuda master garu suichinatvanti paathlane ఎప్పుడు తనంతట తాను నేను ఆ దేశాలను తిరగాలి అవన్నీ చూడాలి అనేటువంటిది అలాంటి ఉత్సాహం ఏం లేదు అలాంటిది సంకల్పం ఏం చేయలేదు. మాస్టర్ గారి దగ్గర నుంచి ఎప్పుడు ఆజ్ఞ వస్తే ఆజ్ఞ ఎలా వస్తుంది మాస్టర్ గారి దగ్గర నుంచి అవతల వాళ్ళు మీరు రావాలి మా దగ్గరికి మాస్టర్ గారు చెప్పినటువంటి మాకు మీరు నేర్పాలి అనేటువంటిది వాళ్ళు పిలవడమే మాస్టర్ గారి ఆజ్ఞ. అంతే తప్ప మనంతట మనం నేను ఆ దేశాలకు వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ప్రచారం చేయాలి మనం ప్రచారం చేయక్కర్లేదు. ధర్మ ప్రచారం అంటే మనం చేయక్కల ధర్మం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది దాన్ని మనం అనుసరించడం ఆచరించడం మాత్రమే మనం చేసే పని. అది భగవద్ ఆజ్ఞగా జరుగుతూ ఉంటుంది దాన్ని మనం ఫాలో అవ్వడం తప్ప. అది ఇప్పుడు ఏం చెప్పారంటే మాస్టర్ గారు ఎలా నడిచారో ఇతను కూడా అలాగే నడిచాడు. ఇతను ఎప్పుడు కూడా తనంతట తను నేను వస్తాను మీ దగ్గరికి మీరు ఇవన్నీ చెప్తానటువంటి ఉత్సాహం ఏం లేదు. మేము పిలిచినప్పుడు వచ్చాడు అతను మాస్టర్ గారు చెప్పినటువంటిది మనకు చెప్పాడు అనేటువంటిది. సో ఇన్ దిస్ వే దిస్ బుక్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి దట్ ఈస్ వై అవర్ పీపుల్ వర్క్ సో మచ్ టు బ్రింగ్ దిస్ దిస్ ప్రేయర్స్ డైలీ డిసిప్లిన్ మాస్టర్ మాస్టర్ హ్యాస్ గివెన్ ప్రేయర్స్ ఫ్రమ్ ఋగ్వేద అండ్ మెడిటేషన్స్ ది మెడిటేషన్ ఫర్ ఎవ్రీ మంత్ దట్ మీన్స్ మెడిటేషన్స్ ఆఫ్ ఎవ్రీ సైన్ ఆఫ్ ది జోడియాక్ జోడియాక్ ప్రేయర్స్ అండ్ గుడ్ లక్ మెడిటేషన్స్. వాట్ ఈస్ ది గుడ్ లక్ మెడిటేషన్స్ బికాస్ సమ్ పీపుల్ ఆర్ ఇమీడియట్లీ దే ఆర్ ఇంక్విజిటివ్ వాట్ ఈస్ ది మెడిటేషన్ ఫర్ గుడ్ లక్ మెడిటేషన్. I'll just give you an example. Good luck meditation. Master has given, because he is master in all the sciences, he has given this meditation, good luck meditation, from your birthday. Manam ye rasalo janminchamo and manam ye nelalo ఏ తారీఖు జన్మించామో దాన్ని బట్టి ఏ రాశిలో జన్మించామో తెలుస్తుంది. ఆ రాశిలో ఉన్నటువంటి జన్మించిన వాళ్ళకి యూ కెన్ ఫైండ్ యువర్ గుడ్ లక్ ఇన్ ది ఫాలోయింగ్ లైన్స్ మెడిటేట్ ది ఫాలోయింగ్ టు హ్యావ్ ది కరేజ్ అండ్ హోప్ దట్ ఆర్ హిడెన్ ఇన్ ది కేవ్స్ ఆఫ్ యువర్ ఇన్నర్ మోస్ట్ కాన్షియస్నెస్ దే ఆర్ హిడెన్ ఇన్ అవర్ ఇన్నర్ మోస్ట్ కాన్షియస్నెస్. నీకు నీ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞలోనే ఇవన్నీ ఉన్నాయి దాగి ఉన్నాయి ఎక్కడో బయట కాదు నీ ప్రజ్ఞలో దాగి ఉన్నటువంటి వాటిని ఆ దాగి ఉన్నటువంటివి పనిచేయడం కోసం అందుకు వీలుగా కొన్ని మెడిటేషన్స్ ఇచ్చారు. అదే 12 రాశులకి ఆయన ఇచ్చినటువంటి మెడిటేషన్స్ అంటే ఆ రాశిలో పుట్టినటువంటి వారు ఆ ఇవ్వబడినటువంటి లక్షణాన్ని మెడిటేట్ చేయమన్నారు. చేస్తే అప్పుడు ఆ రాశిలో ఉన్నటువంటి పాజిటివ్గా ఉన్నటువంటి లక్షణాలు పనిచేసి అప్పుడు నీ ద్వారా మంచి జరుగుతుంది. అన్నిటికి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన ద్వారా లోకహితమైనటువంటి పని జరగాలి అది ఒక్కటే మనం కోరాల్సిందే. దే ఆల్వేజ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఈజ్ టు మేక్ యూ ఎనేబుల్ టు వర్క్ ఫర్ ది కామన్ గుడ్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ నెవర్ ఇట్ షుడ్ బీ ఆన్ పర్సనల్ లెవెల్. That is most important. If you use any of them for personal benefit, that is useless. So you have to forget yourself and your personality and keep working. That is the secret. Then all these things will work through you. That is what Master said. అందుకని ఈ గ్రంథాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటిది మాస్టర్ గారు ఇచ్చినటువంటిది కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటే ఉపయోగపడదు. మేము అనుకున్నటువంటి పనులు అవ్వాలి,
ఈ మధ్యన ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు. ఎవరంటే నేను చాలా పెద్ద ఆపదలో పరిష్కారం చెప్పాలని చెప్పి నాకు ఫోన్ చేద్దాం అనుకున్నారు. నేను దొరకలేదు, మా అబ్బాయికి ఫోన్ చేశారు. ఏమిటి మీ ఆపద ఆరోగ్యం విషయం అంటే, ఆరోగ్య విషయం కాదు, ఆరోగ్య విషయం కాకపోతే ఏమిటి ఆపద అంటే, ఈ మధ్య నా భార్య నేను చెప్పినట్టు వింటలేదని చెప్పాడు. అదిట ఆపద. వెంటనే మా అబ్బాయి ఏం చెప్పంటే, దీనికి పరిష్కారం చాలా సులువు అండి, మీరు ఆవిడ చెప్పినట్టు వినండి, అదే పరిష్కారం అన్నాడు. ఆవిడ మీరు చెప్పినట్టు వింటలేదు ఆపద అనుకుంటున్నాను, మీరు ఆవిడ చెప్పినట్టు వినండి, సరిపోయలే అలా చెప్తారు, మేము అదే చేస్తామండి అన్నాడు. ఏ ఒకళ్ళు వాళ్ళు చెప్పినట్టు మనమే వినాలి, మనం చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి, చేయని తప్పే ఉంది. అదేదో పెద్ద భూతంలాగా, పెద్ద సమస్యలాగా పెద్ద. నేను రీసెంట్లీ సమ్ ఫెలో హ్యాస్ కాల్డ్ ఆన్ ఫోన్ అండ్ సెడ్ ఐ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు గివ్ సొల్యూషన్. దెన్ హీ కుడ్ నాట్ రీచ్ మీ, సో హీ కాల్డ్ మై సన్. సో ఈజ్ ఇట్ ఎ హెల్త్ ప్రాబ్లమ్, మై సన్ ఆస్క్డ్ హిమ్ బికాస్ హీస్ ఎ డాక్టర్. ఐ సెడ్ నో హెల్త్ ప్రాబ్లమ్, ఇట్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ది ప్రాబ్లమ్? రీసెంట్లీ మై వైఫ్ ఈజ్ నాట్ ఒబీడియంట్ టు మీ. దెన్ మై సన్ సెడ్ దేర్ ఇస్ సింపుల్, యూ బీ ఒబీడియంట్ టు హర్, దెన్ దేర్ నో ప్రాబ్లమ్. ఇఫ్ యువర్ వైఫ్ ఈజ్ నాట్ ఒబీడియంట్ టు యూ, యూ బీ ఒబీడియంట్ టు హర్, దెన్ ది ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. The woman has to be on the same level as the man. Yes. You cannot be like this. So, Master always said that problems are created by you. As such, there are no problems. So, therefore, any of these books, ee grantham gaani, ee grantham gaani, edaina sare, roju manam కొద్ది లైన్స్ అయినా చదువుకుని దాన్ని మనం ధ్యానం చేసుకుంటే మనం ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం మానేస్తాం. ఐఎమ్ టెలింగ్ దట్ ఇఫ్ యూ మెడిటేట్ ఎ ఫ్యూ ఆఫ్ దీస్ లైన్స్ అండ్ కంటెంప్లేట్ అండ్ మెడిటేట్ అండ్ ట్రై టు పుట్ ఇన్ ప్రాక్టీస్ ఎవ్రీడే, దెన్ నో మోర్ యూ మేక్ ప్రాబ్లమ్స్ ఫర్ యూ అండ్ ఫర్ అదర్స్. యూ స్టాప్ మేకింగ్ ప్రాబ్లమ్స్ దెన్. Invest in good health also. Physical health. So అది ఈ గ్రంథాల గురించినటువంటిది. ఉపదేశవాణి గురించి సాయంత్రం సోదరుడు నారాయణ తన లెక్చర్లో ఉపదేశవాణి గ్రంథం గురించి వివరంగా చెప్తాడు. ఇప్పుడు మనకి ఇంకొక 5 నిమిషాల్లో ఆలిస్ గారు మాట్లాడతారు. కాదు, మనం శ్వేతద్వీపం అనేటువంటిది మన మాసపత్రిక, ఇది కూడా మనం చాలామందికి శ్వేతద్వీపం ఉన్నటువంటి వీటన్నిటి కూడా నిత్యం ఫాలో అవుతున్నాం అన్నారు. అయితే మీకు చాలామందికి మన దేశం యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా బలహీనమైన స్థితిలో ఉంది కాబట్టి సరైనటువంటి విధంగా అందరికీ అందుబాటు రావడం అనేటువంటి జరగట్లేదు. ఎందుకని మేము ఆలోచించి ఏం చేసామంటే, ఈ శ్వేతద్వీపాన్ని ఈ మ్యాగజైన్ కింద కూడా మార్చాం. అందుకని ఎవరైనా సరే శ్వేతద్వీపం ఈ మ్యాగజైన్ కావాలనుకున్న వాళ్ళు కూడా శ్వేతద్వీపం కౌంటర్లో వెళ్ళి మీరు సంప్రదిస్తే ప్రతి నెల 22వ తారీఖు అవగానే మీకు ఈమెయిల్ ద్వారా ఈ మ్యాగజైన్ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు పోస్ట్లో వేయడం, మీకు అందకపోవడం ఇలాంటి గోళం ఉండదు. ఎందుకంటే మేము అన్నీ మాకు అందట్లేదు అందట్లేదు అన్నారు, అంతా చూసాం. ఇక్కడి నుంచి పోస్ట్ చేయడం, అక్కడి నుంచి వెళ్ళడం, వాళ్ళ ఊరు వెళ్ళడం, వాళ్ళ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ దాకా ట్రేస్ అవుట్ అవుతుంది. అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, మరి దాన్ని ఏం చేస్తాం? అందుకని ఈ గోలంతా లేకుండా ఎవరికైనా సరే ఈ మ్యాగజైన్ తీసుకుంటామంటే దానికేమి ఎక్స్ట్రా కట్టక్కర్లేదు. మీరు శ్వేతద్వీపం కౌంటర్లోకి వెళ్ళి ఈ మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేస్తాం, దీనికి దానికి ఏమి డిఫరెన్స్ లేదు. పోస్ట్లో వచ్చే బదులు మీకు ఈమెయిల్లో వస్తుంది, అందుకే మీకు మిస్ అవ్వడం ఉండదు. అది మేము పరిష్కారం అదే చూసాం మేము, ఈమెయిల్లో వచ్చేటువంటిది.
అందుకని శ్వేతద్వీపంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇందులో చాలామంది చదువుతున్నటువంటి వాళ్ళు తెలుసు. మాస్టర్ గారు ఇచ్చినటువంటి సందేశాలు, అలాగే మాస్టర్ గారు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని మనకి హోమియోపతి, ఆత మిగతా శాస్త్ర జ్ఞానం, అలాగే మనకి భాగవత రామాయణాలు, మహాభారతం ఇవన్నీ కూడా వీటిలో అందమైనటువంటి గూఢమైనటువంటి విషయాలని పునే శాస్త్రి గారు, అలాగే మిగిలినటువంటి మన సోదరులు వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటివన్నీ ఈ శ్వేతద్వీపం ద్వారా అందరికీ కూడా అందించడం జరుగుతుంది. అందుకని శ్వేతద్వీపం గురించినటువంటి ఏ సమాచారం అయినా సరే మీరు అక్కడ ఉన్నటువంటి శ్వేతద్వీపం కౌంటర్లో మీరు కన్సల్ట్ చేయొచ్చు. దాని గురించినటువంటిది ఇంకా ఈ బుక్స్ అని ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ బుక్స్ అనేటువంటివి మనకి ఇలా బుక్ కింద మనం ప్రింట్ చేసి ఫిజికల్గా ఒక బుక్ కింద కాకుండా ఈ బుక్స్ ఎలక్ట్రానిక్ బుక్స్ కింద మాస్టర్ గారు ఇచ్చినటువంటి వేదిక సూక్తాలు, వేద సూక్తాలకి ఇంగ్లీష్లో కామెంటరీ ఇచ్చారు మాస్టర్ గారు. ఆ వేద సూక్తాలకి మాస్టర్ గారు ఇచ్చిన కామెంటరీస్, అలాగే ఈకే గారు తండ్రి గారు అయినటువంటి అనంతాచార్య వారు, మా తాతగారు రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను కూడా ఈ కాపీస్ కింద, ఈ బుక్స్ కింద తయారు చేశారు ఇందాక మనం వచ్చినటువంటి సోదరులు మనందరూ కూడా. అవన్నీ మన వెబ్సైట్ ఉంది www.masterek.org అని, దాంట్లోకి వెళితే అందులో మీకు అన్నీ కూడా అప్లోడ్ చేసి ఉంటాయి. దాంట్లో నుంచి ఎవరైనా సరే ఆ పుస్తకాలు చదువుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఈ బుక్స్ కూడా ఇంకా కొన్ని పుస్తకాలు ఈ బుక్స్లో వస్తాయి. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఈ బుక్స్ రూపంలో వస్తాయి. అలాగే మాస్టర్ యాప్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఉంది, మాస్టర్ యాప్ అనేటువంటిది. ఆ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మాస్టర్ యాప్ ద్వారా కూడా ఇవన్నీ మీ కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇక ఈ అఫీషియల్గా మన సంస్థ యొక్క ఇవన్నీ కూడా మాస్టర్ యాప్ ద్వారా అందరికీ రోజు మాస్టర్ యాప్ చూస్తున్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. మాస్టర్ గారు ఇచ్చినటువంటి మెడిటేషన్స్, సందేశం ఇవన్నీ కూడా ప్రతిరోజు చూసుకోవచ్చు మీ మీ మొబైల్లో. అలాగే రేడియో ఈకే అనేటువంటిది కూడా ఉంది, 24 గంటలు కూడా రేడియో ఈకే అనేటువంటిది పనిచేస్తుంది, ఇంటర్నెట్ రేడియో. దాంట్లో కూడా మాస్టర్ గారు ఇచ్చినటువంటి లెక్చర్స్, మాస్టర్ గారు ఇచ్చినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా రోజు అందరికీ వినిపించడం జరుగుతుంది. అందుకని ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలు చెప్తూనే ఉన్నాం, కదా పాపం కొంతమంది మర్చిపోతూ ఇలాంటివి ఉన్నట్టు తెలియదు అని చెప్తుంటారు అన్నమాట. కానీ అందుకని గుర్తుపెట్టుకోండి, మీరు మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిందే. వాసుదేవ, నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అలీస్ ష్నైడర్ టు స్పీక్. అలీస్ అనేటువంటి ఆమె రుడాల్ఫ్ గారి యొక్క ధర్మపత్ని. ఆమె పుట్టినటువంటిది బ్రెజిల్ అనేటువంటి దేశంలో, ఆడ మాతృభాష పోర్చుగీస్. అక్కడి నుంచి జెనీవా వచ్చి జెనీవాలో ఆమె ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సంస్థలో ఇప్పటిదాకా పనిచేసి రిటైర్ అయ్యారు ఆవిడ. ఆవిడకి చాలా భాషలో 8 భాషల్లో ఊరికి భాషా జ్ఞానమే కాదు, ఆ భాషలు కూలంకషంగా వచ్చు. అందువల్ల మాస్టర్ గారు ఇచ్చినటువంటి లెక్చర్స్ని వాటి అన్నింటినీ కూడా ఆవిడ మాస్టర్ గారు దాని వాటిని ట్రాన్స్లేట్ చేసిన ఆవిడ. మనం క్యాసెట్స్లో వాటిలో మాస్టర్ గారు చెప్తుంటే జర్మన్లోకి ఫ్రెంచ్లోకి వినపడుతుండే ట్రాన్స్లేషన్ అదంతా ఈవిడే, ఈవిడ వాయిస్ అది. అయితే ఇప్పుడు ఆవిడ రిటైర్ అయిపోయారు కాబట్టి మళ్ళీ రాగలిగారు. ఇప్పటిదాకా ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు 1996లో ఒకసారి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఆవిడ. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ మా అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉద్యోగం కూడా విరమ పదవీ విరమణ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయనతో కలిసి ఆవిడ కూడా వచ్చారు. సో నౌ ఐ రిక్వెస్ట్ అవర్ సిస్టర్ అలీస్ టు స్పీక్. ఇస్ ఇట్ కన్వీనియంట్ విత్ దిస్ ఆర్ దిస్? ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఓకే.